శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలో గల సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల వసతి గృహంను ఏపీ లోకల్ టీవీ ఇచ్చాపురం రిపోర్టర్ సందర్శించినప్పుడు అటుట గురుకుల పాఠశాల 1987వ స్థాపించిన నాటి నుండి 34 సంవత్సరాలు కావస్తుంది. మొదటలో 16 గదులతో స్కూల్ ప్రారంభించిన తర్వాత మంచి పాఠశాలగా గుర్తించబడింది. రాను రాను 16 పాఠశాల గదులలో 8 గదులు పూర్తిగా పాడైపోయాయి. ఈ విషయాలు రాష్ట్ర కమిషనర్ గారి దృష్టిలో ప్రిన్సిపల్ గారు తీసుకుని వెళ్లినా ఇప్పటి వరకు తగు చర్యలు తీసుకోలేదు. ఏదో కొద్దిగా బాగున్న 8 రూమ్స్ తరగతులు నడుపుకుంటున్నట్లు అచ్చట స్టాఫ్ విద్యార్థులు చెప్పడం జరిగింది. క్లాస్ రూమ్ల కొరత వలన బయట చెట్లు కింద విద్యార్థులకు పాఠాలు బోధించడం జరుగుతుందని ఆవేదన వ్యక్తపరిచారు. డార్మెంటరీ లేనందున క్లాస్ రూమ్స్ లో భోజనాలు చదవడం పడుకోవడం జరుగుతుంది. దాని వలన స్టూడెంట్స్ సకాలంలో చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. రీడింగ్ రూమ్స్ లేవు. విద్యార్థుల సంఖ్య ప్రకారం మౌలిక సదుపాయాలు, బాత్రూమ్స్, లావట్రీస్ లేనందున స్టూడెంట్స్ ఇతర ఇబ్బందులకు గురవుతున్నారు. స్పోర్ట్స్ తగిన ఆట వస్తువులు లేవు. లైబ్రరీ లేదు. స్టాఫ్ క్వార్టర్స్, గృహ వసతి లేక ఇబ్బందికి గురవుతున్నారు. ఇక్కడ చాలా స్థలం ఉన్న డార్మెంటరీ, లైబ్రరీ, అదనపు గదులు, స్టాఫ్ క్వార్టర్స్, బాత్రూమ్, పాడైపోయిన గదులు రిపేర్ వంటి చర్యలు చెప్పకాలని ఇచ్చిన విద్యార్థులు, పీఈటీ, డ్రాయింగ్ టీచర్, ఇతర సిబ్బందికి కలిసి మా రిపోర్టర్ కేఎన్ఎం చౌదరి గారికి వివరించారు. బయట మా రిపోర్టర్ కంచిలిలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పి చంద్రపతి రావు మరియు లోక్ జనశక్తి పార్టీ జిల్లా అధ్యక్షులు మర్రిపాటి ఆదినారాయణ గారికి కాలువ వారు వారాలుగా మాట్లాడుతూ కంచిలి గురుకుల పాఠశాల పరిస్థితి ఇలా ఉన్నందున శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు స్పీకర్ గారు, రాష్ట్ర మంత్రి వర్యులు సుధిరి అప్పలరాజు గారు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వర్యులు, ఆ శాఖ కమిషనర్ వారు, విద్యాశాఖ మంత్రి వర్యులు తగు చర్యలు తీసుకుని అభివృద్ధి చేయాలని కోరారు. బోర్డ్స్ బోర్డ్స్ అదేవిధంగా వాటర్ ఫిల్టర్ ఇవన్నీ రావడం జరిగిందండి. వాటితో కొంతవరకు మెరుగుపడ్డాయి. అయినప్పుడు కూడా కొత్త రూములు అనేవి మాకు వస్తే చాలా వరకు ఇబ్బంది తీసుకొని కోరుతున్నామండి. అదేవిధంగా డార్మెంటరీ కూడా కొత్త డార్మెంటరీ 450 నుండి 500 మంది పిల్లలు సరిపడినట్టు డార్మెంటరీ అవసరం ఉంది. నా పేరు హెచ్ఎం అండి. నేను ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా 1 ఇయర్ పనిచేస్తున్నాను. మా స్కూల్లో సుమారుగా 5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు 12 రూమ్స్ ఉండాలి, క్లాస్ రూమ్స్. అయినప్పటికి కూడా మాకు 8 ఉన్నాయి. అయితే ఈ తక్కువ రూమ్స్ ఉన్నప్పుడు కూడాను మా యొక్క పిల్లల సహకారం, అదేవిధంగా కోటి ఉపాధ్యాయుల సహకారంతో మేము చక్కగా నడుస్తున్నామండి. అయితే ఈ మధ్య కాలంలో నాబార్డ్ నిధులు కింద 150,00,000 శాంక్షన్ అయ్యి త్వరలో అది స్టార్ట్ చేయడం జరుగుతుందండి. 10 రూములు వచ్చినాయి. అదేవిధంగా వసతి గృహాల దగ్గరికి వస్తానికి కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం ఉందండి. ఎందుకంటే మా వసతి గృహంలో పై ఫ్లోర్ అంతా కూడాను పడిపోయింది. దాన్ని కంటిన్యూ చేయడం కొద్దిగా ఇబ్బందికరమైన ఉన్నప్పుడు కూడాను
క్లాస్ రూములో పిల్లల్ని పెట్టడము, అదేవిధంగా డార్మెట్లో పెట్టడము పెట్టి ఆ పిల్లలతో మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. అయినప్పుడు కూడాను కొత్త డార్మెట్ అనేది మాకు అవసరం ఉందండి. నేను ఇక్కడ డ్రాయింగ్ టీచర్గా పనిచేస్తున్నాను ఏపీ బాలయ్య గురుకుల కంచిలి స్కూల్లో. అయితే ఇక్కడ ముఖ్యంగా మా పిల్లలకి కావాల్సిన వసతిలో డార్మెంటరీ బిల్డింగ్స్ అనేవి బాగా పురాతనం అవడం చేత సగభాగం అనేది కూలిపోయి బాగా పాడైపోయింది. సగభాగం మాత్రమే అందులో పిల్లల్ని సగభాగంలో పిల్లలు ఉంచుతాం. మిగతా సగం విద్యార్థుల్ని క్లాస్ రూమ్స్లో పడుకునే విధంగా మేము ఏర్పాట్లు చేసి వాళ్ళకి కొంతవరకు అడ్జస్ట్ చేస్తున్నాము. తరగతి గదులు కూడా మాకు 16 తరగతి గదులు ఉండాలి, కానీ మాకు 8 ఉన్నాయి. మీరు ఒక 10 తరగతి గదుల వరకు ఉండాలి, అయితే అవి శాంక్షన్ అయ్యే నాబార్డ్ బిల్డింగ్ ద్వారా అవి వస్తాయి అన్నారు. ఫస్ట్ నుంచి మొదలు పెడతామని చెప్పారు. అయినప్పటికీ కూడా ఈ ప్రస్తుతానికైతే క్లాస్ రూమ్స్ కూడా ఇబ్బంది. అయితే ముఖ్యంగా మాకు కావాల్సింది డార్మెంటరీ అయితే మాకు ఇమీడియట్గా ఉంటే కానీ కాదు, ఎందుకంటే వాళ్ళు పడుకునే టైంకి చాలా ఇబ్బంది అవుతుంది. నా పేరు డియాజే, నేను ఇక్కడ ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్నాను. ఇక్కడ నేను 8వ తరగతి నుంచి చదువుతున్నాను. ఇక్కడ చదువు పరంగా అయితే ఎటువంటి సమస్యలు లేవు. మరి డార్మెంటరీ పరంగా చూసుకుంటే డార్మెంటరీలో వర్షాకాలం అయితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. పైన పెచ్చులు అనేవి ఊడిపోతున్నాయి, దానివల్ల ఎవరికైనా సమస్య వస్తుందో ఏమో చెప్పలేకపోతున్నాము. మరియు మా ఇక్కడ తరగతి గదులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. తరగతి గదులు లేకపోవడంతో మేము చెట్టుకన్నా కూడా చదువుకునే అవకాశాలు వస్తున్నాయి, కొన్ని సమస్యలు వస్తున్నాయి. మరియు మాకు ఒక పాఠశాల మైదానం చాలా విశాలంగా ఉంది, కానీ పాఠశాల ఆడుకునేందుకు సరిపడా ఆట సామాన్లు అనేవి లేవు. మాకు యానివర్సరీ కానీ ఫేర్వెల్ డేస్ కానీ జరుపుకునేందుకు తదితర ఆడిటోరియం కానీ అన్ని స్టేడియంస్ లాంటివి ఏమి లేవు. మరియు కెమిస్ట్రీ మరియు ఫిజిక్స్ ల్యాబ్స్ కూడా చాలా ఉన్నాయి, కానీ చాలా అధ్వానంగా ఉన్నాయి. నా పేరు అశోక్ కుమార్, నేను ఇక్కడ 10వ తరగతి నుంచి చదువుతున్నాను. మా ఊరు బాణం. ఇక్కడ నేను 6th క్లాస్లో జాయిన్ అయినా. 6th క్లాస్లో జాయిన్ అయినప్పుడు చదువు పరంగా కానీ ఆహార పరంగా కానీ ఎటువంటి సమస్యలు అయితే లేవు. కానీ మాకు ఇక్కడ గ్రౌండ్ చూసుకుంటే చాలా పెద్దగా ఉంది, కానీ ఆడుకోవడానికి అంత ఆడుకోవడానికి ఆట వస్తువులు మాత్రమే ఎక్కువగా లేవు. ఉన్నా సరే అవి మాకు అందుబాటులో ఉన్నాయి, కానీ కొన్నిసార్లు ఆడుతుంటే అందులో ఫ్రాక్చర్లు అయిపోవడం వల్ల మళ్ళీ వాటిని మేమే రిపేర్ చేసుకోవడం పెద్ద జరుగుతుంది. దానికోసం ఎంత క్లాస్ రూమ్స్ కూడా చూసుకుంటే ఆ క్లాస్ రూమ్స్ కూడా మాకు సరిపడతాయి. దానివల్ల మేము చెట్టు కింద కూర్చోడము, ఆ చెట్టు కింద ఎండ వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందిగా కూడా ఉంది. అది కూడా గమనించి క్లాస్ రూమ్స్ కూడా ఎక్కువ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. అలాగే ల్యాబ్స్ కూడా చూసుకుంటే చాలా అంటే అప్పుడు పాతలో ఉన్న పాత ల్యాబ్స్ ఉండిపోయాయి. ఆ రేకులు అంటే ఆ పైన ఉన్న రేకులు కూడా ఇరిగిపోవడము, దాని నుంచి వాటర్ డ్రాప్స్ పడడం వల్ల అంటే ల్యాబ్ అంటే నీట్గా ఉండాలి కాబట్టి అందులో ఉండే బెంచెస్ కూడా ఏం సరిపోవట్లేదు. ఆ ల్యాబ్ నీట్గా లేకపోతే మరి అక్కడ ఎక్స్పెరిమెంట్స్ కట్ చేసినప్పుడు ఏదైనా ప్రాబ్లం కూడా అవ్వచ్చు. వెంకటరమణ, సాంఘిక సంక్షేమ గురుకుల బాలయోగి గురుకులంలో నేను ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నాను. ఇక్కడ పిల్లలందరికీ సరిపోయినటువంటి వసతి అనేటటువంటిది చాలినప్పటికీ కూడా అంటే ఉన్న వసతిని కొంత పాత బిల్డింగ్లు విరిగి పడిపోవడం వలన వాటిలో ఉండటానికి ఉంచడానికి పిల్లల్ని ఉంచడానికి వీలు కాక కొద్దిగా సర్దుబాటు చేసి వెళ్తూ ఉన్నాం. ఇక్కడ పిల్లలకైతే మాత్రం వసతి డార్మెటరీ అనేటటువంటిది చాలా అవసరం. రెండవది ఉపాధ్యాయులకు ఉండడానికి క్వార్టర్స్ కూడా మాకు అవసరమై ఉన్నాయి. ఇంకా నేను ఒక క్రీడాకారుడిగా ఒక వ్యాయామ దర్శకుడుగా పాఠశాలకు కావలసినంత వ్యాయామశాలకు సరిపోయినటువంటి గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా కొన్ని వసతులతో వాటికి కావలసినటువంటి జిమ్ అని లేకపోతే గ్రౌండ్ తయారు చేయడానికి కావలసినటువంటివి కానీ అలాగే వాటికి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా